నమస్తే వియాన్ సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఏపీ పరిపాలన గురించి ప్రశ్నించడానికి ముందుకొచ్చారు మరి ఈ నాలుగేళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు ఇన్నాళ్ళ నుంచి ఏపీ పరిపాలన ఆమెకి కనిపించట్లేదా ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ లోటుపాట్లు కానీ కనిపిస్తున్నాయా ఈ విషయం మీద అన్నని సూటిగా ప్రశ్నిస్తున్నారు వైఎస్ షర్మిళ గారు మరి ఎందుకు ఇన్నాళ్ళ తర్వాత పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉండి అడుగుతున్నట్టుగా ఇప్పుడు అడుగుతున్నారు ఇవన్నీ కూడా ఈరోజు మనం కిరణ్ గారితో చర్చిద్దాం నమస్తే అండి నమస్తే సో ఇన్నాళ్ళు అయితే ఏపీలో నుంచి వచ్చేసి తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అని పా పార్టీ పెట్టి ఇక్కడ హడావిడి హడావిడి చేశారు ఆ పార్టీని విలీనం చేసి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏపీలో అక్కడ వాళ్ళ అన్నని ఏంటి ఇలా చేస్తారో అలా చేస్తారో అడుగుతుంది అసలు ఏంటి ఆమె అంటే నాలుగేళ్ల నుంచి అడగని గొంతు ఇప్పుడెందుకు లేచిందంటారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందర అక్కడ ప్రచారం చేసి జగనాన్న వదిలిన బాణాన్ని బాణాన్ని అని చెప్పి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లి చెల్లి ఆంధ్రప్రదేశ్లో కనపడకుండా తెలంగాణ వచ్చి ఇక్కడ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాటిన తర్వాత వైఎస్ఆర్టీపీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ అధికారంలోకి రాదు ఒకవేళ వచ్చిన రేవంత్ రెడ్డి సీఎం కాడు అని చెప్పి మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ అనేది గెలవటము రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు వస్తుంటే ఇక్కడ సోనియా గాంధీ గారిని కలవటం కానీ వీళ్ళ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపిన తర్వాత పిసిసి అధ్యక్షురాలుగా పదవి తీసుకున్న తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాల గురించి మాట్లాడుతున్నావు ఈ ఏళ్ళుగా నీకు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది తెలియదా ఎక్కడో మణిపూర్లో జరిగిన దళితులపై రెండు వేల మంది దళితులపై దాడులు చేశారు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు మీ అన్న ఒక క్రిస్టియనే అని చెప్తున్నావు మరి అక్కడ అందరూ ఏమో రెడ్డీస్ అనుకుంటున్నారు నిజంగా మీరు చెప్పండి రెడ్డీసా లేకపోతే క్రిస్టియన్సా అనేది చెప్పాల రాష్ట్రాన్ని ఇంత సర్వనాశనం చేసినాక నువ్వు అధికారులకు వచ్చి ఏం చేస్తావు మీ అన్న ఒకసారి అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు కడతా అన్నాడు నువ్వు ఈసారి అధికారులకు వచ్చి ఏం చేస్తావు దళితులపై దాడుల గురించి కానీ నిరుద్యోగుల ఉద్యోగాల గురించి కానీ ఉద్యోగస్తులకి జీతాలు లేకపోవటం కానీ మీ అమ్మగారు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత కార్ యాక్సిడెంట్లు అనేవి జరిగినాయి అవి అనుకోని జరిగినాయా అనుకోకుండా జరిగినాయా అంటే ఏం చెప్తారు మీరు బాబాయ్ కేసు గురించి కానీ మీ అన్న మీద పెట్టిన ముప్పై ఎనిమిది కేసుల గురించి కానీ పదహారు నెలలు జైలు శిక్ష గురించి కానీ పదేళ్లుగా బెయిల్ మీద బతకడం గురించి కానీ ఏం మాట్లాడవు మరి కోడికత్త కేసు విషయంలో దాదాపుగా నాలుగున్నరేళ్లుగా అసలు దానికి సంబంధం లేని వ్యక్తిని ఇన్ని సంవత్సరాలు ఎట్లా ఒక చేసినా ఒక మానభంగం చేసినా కూడా ఒక నెలలో అనేది బయటకు వస్తారు ఎవరైనా మరి ఏమీ లేకుండా కోడికత్త కేసులో అక్కడ ఆ గాయం వైజాగ్లో జరిగిన తర్వాత అక్కడ నుంచి హుటాహుటిన హైదరాబాద్ రావటం కానీ ఇక్కడ వైద్యం చేయించుకోవటం కానీ ఆ డాక్టర్కి నువ్వు అధికారంలోకి వచ్చినాక పదవులు ఇయటం గురించి కానీ కోడికత్త ఎవరిచ్చారు బొత్స సత్యనారాయణ మేనల్లో ఇచ్చారు వాళ్ళని పట్టించుకోలేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు నువ్వు అధికారులకు వచ్చి ఏం చేద్దామని మీ అన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు ఆంధ్రప్రదేశ్లో దళితుల గురించి నీక కనపట్టలేదా మీకు ఇంకో తెలియని విషయం చెప్తాను ఇక్కడ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారు విగ్రహం కట్టిన మాట వాస్తవమే అంతకుముందు ఒక విగ్రహం వద్దన్నారు కేసీఆర్ గారు ఇక్కడ వద్దు అన్న విగ్రహాన్నే తీసుకొని వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో సేమ్ హైటు సేమ్ కాస్ట్ వన్ ఫార్టీ సిక్స్ నూట నలభై ఆరు కోట్లు కానీ నువ్వు ఎంత చూపిస్తున్నావు నాలుగు వందల నాలుగు కోట్లు చూపిస్తున్నావు ఇందులో నీ అకౌంట్లో ఎంత పడ్డాయి రెండు వందల యాభై కోట్లు పడ్డాయి ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహంలో కూడా ఇంకా కొన్ని రోజుల్లోనే ఎలక్షన్ కోడ్ వస్తుంది అని తెలిసి ఇంకా దోచుకోవడానికి ఏ అవకాశం లేదు అని తెలిసి దీన్ని కూడా వదిలిపెట్టలేదు దీని గురించి అన్నా చెల్లెళ్ళు కానీ ఏం చెప్తారు ఒకటే చెప్పండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని మాత్రం నేనైతే చెప్పగలను అయితే మీరు ఎందుకు ఒక ప్రశ్న అడగట్లేదు సూటిగా నాలుగేళ్ల నుంచి ప్రశ్నించని గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అనే విషయం మీద ఎందుకు మీరు ఆవిని ప్రశ్నించలేకపోతున్నారు అడుగుతున్నావు అండి ఇప్పుడు షర్మిల గారు వచ్చి ఏం చెప్తారు మీ అన్న ఇంత సర్వనాశనం చేస్తున్నాడు అంటే ఆ వదిలేన బాణమే నువ్వు కదా ఇప్పుడు ఎవరు గుచ్చాలి అని చెప్పి ఆ బాణాన్ని జగన్మోహన్ రెడ్డికా లేకపోతే ఆంధ్రప్రదేశే ఆ బాణం ఆంధ్రప్రదేశ్కే గుచ్చుకుందని నేనైతే చెప్తాను ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది నువ్వు వెళ్ళి తెలంగాణలో హ్యాపీగా ఉన్నావు కల్తీ మద్యం ద్వారా ఎంతమంది చచ్చిపోయారు అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోవటం ద్వారా ఎంతమంది చచ్చిపోయారు ఉద్యోగాలు రేఖ ఉద్యోగస్తులకి జీతాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్నాలు చేయటం సిపిఎస్ అంటే సిపిఎస్ అంటే మీకు ఇంకా భయపడుతున్నారు సిపిఎస్ అంటే సి అంటే చంద్రబాబు పి అంటే పవన్ కళ్యాణ్ ఎస్ అంటే షర్మిళ సిపిఎస్ అంటే గవర్నమెంట్ కి ఇచ్చేది అది వేరు ఈ సిపిఎస్ వేరు చంద్రబాబుని చూసి భయపడుతున్నాడు పవన్ కళ్యాణ్ని చూసి భయపడుతున్నారు సొంత షర్మిలా కూడా ఇంట్లో వాటా అడగటం చేత కానీ ఏమా ఇప్పుడు పార్టీ పెట్టి నేనేదో ప్రజలకి ఏం చేద్దామని ఏం చేద్దామని నువ్వు ఇప్పుడు అధికారంలోకి వచ్చావు రెండు వేల పద్నాలుగులోనే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని భూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ భూస్థాపితం చేసిన మాట వాస్తవం ఇప్పుడు సిపిఎస్ కి భయపడుతున్నారు అంటే వైఎస్ఆర్ వాళ్ళు ఈ ముగ్గురు కలిస్తే అంటే చంద్రబాబు నాయుడు గారు గానీ పవన్ కళ్యాణ్ కానీ లేదంటే షర్మిలా కానీ వీళ్ళు ముగ్గురు కలిసి బయలుదేరితే మాకు ప్రాబ్లం అని చెప్పి భయపడుతున్నారంటారా ఖచ్చిత వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేక సొంత చెల్లి ఎదురు తిరగటం కానీ సొంత చెల్లిని కూడా రంకు వంటకెడుతున్నారు ఆఖరికి చెల్లిని కూడా తిట్టండి అని చెప్పి రంకు అట్టగట్టండి ఐదు రూపాయలు ఇంకో ఐదు రూపాయలు ఇస్తాను సార్ మీ చెల్లి సార్ అంటే నీకు కాదు కదరా చెల్లి అని సజ్జలని అంటాం అతను వామో రాజకీయంగా ఎదగటానికి సొంత చెల్లి లేదు తల్లి లేదు ఇక నాకు తెలిసి ఇంకా ఈయన ఈయన భార్య ఈయన పిల్లలు తప్పితే ఇంకా మిగతా వాళ్ళు ఎంత మంది పోయినా కూడా తన పదవి కోసం ఏం చేయటానికన్నా జగన్మోహన్ రెడ్డి సిద్ధమని నాకైతే అర్థమైంది అయితే వైఎస్ షర్మిల గారిని ముందుండి నడిపించేదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటారా అదేం లేదండి ఇప్పుడు ఊరకా పెళ్లికి పిలిచింది ఏదో రెండు మాటలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన దరిద్రాల గురించి చెప్పింది మేము పోటీ చేస్తున్నాము ఆమె కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో తెలియకుండా పోటీ చేస్తుంది నూటకు వచ్చిన ఓట్లు కూడా నాకు తెలిసి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అయితే రావు ఇక వీళ్ళన్న అంటారా ఒక పది ఇరవై కన్నా ఎక్కువ సీట్లు అయితే రావండి టీడీపీ జనసేన ఈసారి అధికారంలోకి వచ్చేది టీడీపీ చంద్రబాబు గారు నేనైతే ఖచ్చితంగా చెప్పగలను రైట్ అండి సో ఈసారి మాత్రం ఊరుకునేది లేదు అన్నట్టు కూడా షర్మిల గారు ఖచ్చితంగా నిలదీయడానికి అన్నని ముందుకైతే వచ్చారు సో కాంగ్రెస్ పార్టీ తరఫున తన గొంతు ఎప్పుడు ముందు ఉంటుంది అన్నట్టుగా ఈ వ్యవహారం అంతా నడుస్తా ఉంది సో మరి నిజంగా సిపిఎస్ అనే దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు భయపడితే కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నమస్తే నమస్తే